వాగ్దానము మీ అందరి కోసము. ఐఎమ్ ష్యూర్ గాడ్ విల్ టాక్ టు ఎట్లీస్ట్ వన్ ఆర్ టూ ఆఫ్ యూ అబౌట్ త్రూ దిస్ ప్రామిస్. ఏంటిదంటే, దేవుని అడిగి ఆయన సన్నిధిలో కనిపెట్టి మీ గురించి ప్రార్థన చేసినప్పుడు ఏంటిదంటే ఇచ్చిన మాట ఏంటిదంటే, ఐ విల్ టర్న్ ద డార్క్నెస్ ఇన్ టు లైట్ బిఫోర్ దెమ్ అండ్ మేక్ ద రఫ్ ప్లేసెస్ స్మూత్. దీస్ ఆర్ ద థింగ్స్ ఐ విల్ డూ, ఐ విల్ నాట్ ఫర్ సేక్ దెమ్. తెలుగులో చదువుదాము. కెన్ యూ డిస్ప్లే ఇట్? వారెరుగని మార్గమున గ్రుడ్డి వారిని తీసుకుని వచ్చేదను, వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును, వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంగరి త్రోవలను చక్కగాను చేదును, నేను వారిని విడువక ఈ కార్యములు చేదును. మరలా చదువుతున్నానండి. వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలు. Isaiah 42:16, ఇఫ్ ఐ హ్యావెంట్ మెన్షన్డ్, యెషయా గ్రంథము 42:16 చూసినట్లయితే, ఇదే మీకు ఇవ్వాల్సిన వాగ్దానము, దేవుడు ఇచ్చిన వాగ్దానం మీ అందరి కోసము అడిగినప్పుడు దేవుడు ఇచ్చింది ఇదేనండి. వారు ఎరుగని మార్గాన్ని, వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేదును, నేను వారిని విడువక ఈ కార్యాన్ని చేస్తాను, వారిని విడువక ఈ కార్యాన్ని చేస్తాను. సో గాడ్ ఇస్ సేయింగ్ ఐ విల్ మేక్ ద క్రుక్కెడ్ పాత్ స్ట్రీట్, ఐ విల్ గో బిఫోర్ దెమ్, నేను వారిని విడువక ఈ కార్యాలను చేస్తాను. ఒకవేళ మీరు చీకట్లో ఉన్నట్లయితే, ఒకవేళ మీరు తెలియని పరిస్థితులు, అవగాహన లేని పరిస్థితులు, ఆందోళనలో ఉన్న పరిస్థితులు అయితే దేవుడు అంటున్నాడు, మరలా చెప్తున్నాడు, వంకరి త్రోవని సరాలం అంటే చక్కగా చేస్తాడంటే. ఒకవేళ వంకరి త్రోవలు ఉన్నారేమో, అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న క్రుక్కెడ్ వేస్లో ఉన్నారేమో, ఏంటో అయోమయంగా ఉందేమో, బట్ గాడ్ ఇస్ సేయింగ్ ఐ విల్ మేక్ ద పాత్ స్ట్రెయిట్, నేను వారిని విడువక ఈ కార్యాలను చేసి చూపిస్తాను అని దేవుడు చెప్తున్నాడండి.